ఇక్కడ లెక్క చేస్తే మీకు మినిమం 100 స్కూల్ 100 టాయిలెట్స్ పెట్టుకుని టోటల్ సో ఈ మెడలో అన్ని 2000 క్లోజ్ చేశారు అథారిటీలో 2 క్లోజ్ చేశారు కేకే మెట్లలో అవసరం చేంజ్ రాలేదు అనుకోండి వెళ్ళండి ఒకవేళ చేంజ్ ఎక్కడన్నా ఒక సెక్రటరీని ఒక కాంప్లెక్స్ లో పూర్తిగా మనం పెట్టేసేయాలి సో మెజారిటీ ఆ సెక్రటరీ మీకు ఆ రీచ్ అనేది చెప్పింది సో అందువల్ల ఎంఈఓ కాంప్లెక్స్ అంటే సిఆర్పి సిఆర్పి సెక్రటరీలో ఎవరైనా ఒక చైల్డ్ స్కూల్ గోయింగ్ ఎలిజిబిలిటీ ఉంది వాడు అవుట్ సైడ్ ఉంటే ప్రైస్ ఇస్తుంది సుగర్ ఇస్తుంది కనుక్కుంటుంది నిన్నే వచ్చినప్పుడు చూస్తే నేను డేట్ నిన్న ఉంది 19వ తారీఖునే ఉండేది అది నిజమే కదా అని చెప్పి చూస్తే ఎక్కడికైనా చూపించుకో తీసుకోవట్లేదు కాబట్టి అగ్రికల్చర్ ఇస్తాం వాళ్ళంతా బెనిఫిట్ అయిపోయారు ఎవడయ్యా అంటే కొంతమంది ప్రవహించడం వాళ్ళు ఉంటాడు అటువంటి ఫ్యామిలీస్ నాకు తెలిసి ఉన్నాయి సో నాకు నేను కోరేది ఎక్కువగా ఒక డైరెక్షన్ లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ప్రాపర్గా పెట్టడం కరెక్ట్ గా నచ్చింది మిగతా చేయాలంటే ఐ డోంట్ మైండ్ కొద్దిగా మార్చి 30 దాకా కుదరదు ఏప్రిల్ 1 వీక్ లో మీరు అంతా చేసిన తర్వాత ఇదంతా ఒక ఫిగర్స్ వచ్చినాక మళ్ళా దీన్ని పిల్లలందరినీ కంపల్సరీగా తీసుకురావాలి స్టాండర్డ్స్ ఐడెంటిఫై దెన్ ఇప్పుడు నేను మీకు కావాలంటే మళ్ళా దాన్ని నేను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ను సెన్సిటైజ్ చేయడానికి కూడా వేరే ఒకరిని కావాలంటే దానికి దీనికోసం స్పెసిఫిక్ గా పెట్టినా పెట్టాలని కూడా సిద్ధమే అట్లా కొన్ని సార్ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి చేయాల్సి చేశారు ప్రతి ఒక్కటి క్లోజ్ చేసుకోవాలి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ వర్కింగ్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంకో 1 వీక్ లో క్లోజ్ చేసుకుంటారు వర్కింగ్ ఎస్టిమేట్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి సో ఆ టైం మీరు కూడా వర్క్స్ అనేది కంప్లీట్ క్లోజ్ అయితే మనం ఫేజ్ 2 స్టార్ట్ అవ్వచ్చు మీకు తెలిసే జిల్లాలో 3358 స్కూల్స్ ఉన్నాయి దాంట్లో మనకు వచ్చింది 1358 స్కూల్ మాత్రం వచ్చినాయి సో ఇంకా మనకి 2000 స్కూల్స్ బాకీ ఉన్నాయి సో ఫేజ్ 2 మనం వెళ్ళాలంటే ఫేజ్ 1 స్కూల్స్ మనం క్లోజ్ చేసుకుంటాం ఎక్కడ ఏ మూల దాంకోలు ఉన్నా సరే మనం ఆ పిల్లలందరినీ కూడా పట్టుకోవాలి ఒకవేళ టైం షెడ్యూల్ అడ్మిట్ అయినా పర్లేదు ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా తీసుకున్నా నాకు పర్లేదు కానీ ఎవరు కూడా నేను సెక్రటరీకి వెళ్తే ఈ సర్వే అయిపోయిన తర్వాత అక్కడ అడుగుతాను ర్యాండమ్ గా అడుగుతాను ఏదో ఇంట్లోకి వెళ్తే మీ ఇంట్లో పిల్లలు ఉంటే పట్టుకోండి చూపించండి స్కూల్లో చేశారా లేదా అని అక్కడ 2 రోజులు మన దాంట్లో రాలేదు అనుకోండి దాన్ని ఇట్ ఇస్ ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్ డిపార్ట్మెంట్ సో నౌ వి హావ్ గాట్ ఎక్స్టెండెడ్ హ్యాండ్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ కేసెస్ లో ఇప్పుడు సంహౌ స్టూడెంట్స్ కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి ఇక్కడ కోవిడ్ ఆపరేషన్స్ వచ్చేటప్పటికి మనకు గవర్నమెంట్ స్కూల్ అని లేదు ప్రైవేట్ స్కూల్ అని లేదు ఏ స్కూల్ అయినా మనం షుడ్ టేక్ కేర్ సో అందువల్ల మరి మెడికల్ ఆఫీసర్స్తో కొద్దిగా కోఆర్డినేట్ చేసుకుని మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఫాలోడ్ బై హెచ్ఎంస్ ఈ టెస్టింగ్ అనేది ఎక్కువ చేయించండి వాళ్ళ లైవ్లీహుడ్ కోసం పెద్దగా వాళ్ళు ఆ గ్రామాలను వదిలిపెట్టి పోయేది ఉండదు ఎవరైతే ఈ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ బ్రతుకు కోసం ఈ జిల్లాను వదిలిపెట్టి వేరే స్టేట్కి వెళ్ళేటువంటి స్థితి ఉన్నవాళ్ళు వేరే జిల్లాలకు వెళ్ళే స్థితి ఉన్నవాళ్ళు మనకు మోర్ ఇంపార్టెంట్ సో అందువల్ల ఏంటంటే మీరు కూడా మీరు ఇంటర్ రేపు మండల్లో మీటింగ్ పెట్టినప్పుడు మన హెచ్ఎంఎల్ కానీ సిఆర్పిలు కానీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకి అందరికీ చెప్పాల్సింది ఈ రకంగా ఎవరు పేరెంట్స్ అయితే ఈ రకమైనటువంటి ఒక మొబిలిటీ ఉన్నటువంటి అవకాశం ఉందో వాళ్ళను ఆ పిల్లలు కూడా మనం టెస్ట్ చేసి ఇంకా పిల్లలు పాజిటివ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ కిత్తని కింద అదర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ ఇంకా వస్తారు కాబట్టి అది ఇంకా ఆటోమేటిక్గా ఈ కంట్రోల్ మెజర్ వెళ్తుంది కోవిడ్ ఆపరేషన్స్లో భాగంగా సో ఇది ఒక పాయింట్ మీరు గట్టిగా పర్ఫ్లేట్ చేస్తే మనం పిల్లలకి అంటే మనం వచ్చేదాన్ని ఎట్లా ఆపలేము బట్ స్టిల్ దీంట్లో ఏంటంటే డిటెక్షన్ అర్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెక్రటరేట్స్ లింక్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ అక్కడ నుంచి వాలంటీర్స్ ఒకవేళ అవసరం అనుకుంటే నాకు తెలిసి ఈ అవుట్ గోయింగ్ చిల్డ్రన్ కానీ నెవర్ ఎన్రోల్డ్ చిల్డ్రన్ కానీ మళ్ళీ మనం వాలంటీర్ దాకా తీసుకెళ్ళి ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా
వాలంటీర్ ఆ పేరెంట్స్ కి అందరూ వీళ్ళంతా గట్టిగా ఇది చేస్తారు. అది ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చి ఇంకా స్కూల్ పంపుకొని ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇట్లా ఎవరున్న పిల్లలు ఉంటే కదా వాళ్ళు ఈ బెనిఫిట్స్ కి అందకుండా ఉంటే ఇప్పుడు అవి కూడా ఇస్తాం. ఇప్పుడు అర్థమైందా? సపోజ్ మీరు ఇప్పుడు పిల్లల గురించి వెళ్ళినప్పుడు సడన్ గా ఒక ఫ్యామిలీ దొరికిందా, ఆ ఫ్యామిలీలో మనకు పిల్లలు దొరికాడు, ఆ ఫ్యామిలీని అడిగాము ఏంటి కదా అని, ఎస్ఈజీలో లేరు, దానివల్ల ఎస్ఈజీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏమి రాలేదు, ఆ ఇంట్లో ఒకవేళ ఏదైనా పెన్షన్ తీసుకుని అర్హత ఉందా, నిజంగానే ఉన్నారు కొన్ని ఉంటారు, కొన్ని ఇక్కడ ఏదో అంటే కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల మనకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంటారు. కరెక్ట్ వచ్చే వాళ్ళంతా టెక్నికల్ పరిధిలో ఉన్న స్కూల్స్ ఎక్కువ ఏ కాంప్లెక్స్ పరిధిలోకి వస్తున్నాయో ఆ సెక్రటరీ పట్టుకురండి, మిగతాది తక్కువ ఉండే ఇంకో దానికి ట్యాగ్ చేయండి. అట్లా ఓవరాల్ సెక్రటరీ తీసుకుంటే ఇట్ షుడ్ నాట్ బి ఎ పార్ట్, ఇట్ షుడ్ బి హోల్, ఇట్ షుడ్ ఫాల్ ఇన్ ఏ పర్టికులర్ కాంప్లెక్స్. సో ఆ ఎక్సర్సైజ్ చేసి ఇన్వాల్వ్ చేయండి ఎవరిని, మన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఈ పనిలో. సో దానివల్ల విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. పేరెంట్స్కి అది స్ప్రెడ్ అవ్వచ్చు, పేరెంట్స్ నుంచి పిల్లలు స్ప్రెడ్ అయ్యి ఇంకా వేరే పిల్లలు కూడా స్ప్రెడ్ అవ్వచ్చు, దానివల్ల మళ్ళీ పేరెంట్స్ పోవచ్చు. ఈ వలనబిలిటీ ఉన్నటువంటి అడల్ట్స్ ఎవరిన ఉంటే వాళ్ళతో మన సమస్య. సో అందువల్ల స్కూల్లో వీలైనంత వరకు దీన్ని, గతంలో మనం స్కూల్స్ ఓపెన్ చేసేటప్పుడు ఒక ప్రోటోకాల్ ఏదైతే ఉందో కోవిడ్ గారికి సంబంధించి దాని అంతా ఒకసారి పులిపి మళ్ళీ పిల్లలకి అందరికీ కూడా మాస్కులు పెట్టుకునే విధంగా, తర్వాత ఈ కోవిడ్ ప్రికాషన్స్ డిస్టెన్స్ కొద్దిగా మెయింటైన్ అయ్యే విధంగా, అన్నిటికీ మించి ఏమైనా లక్షణాలు ఉంటే వాళ్ళు గుర్తించే విషయం, అట్లాగే టీచర్స్ కూడా ఎవరికైనా ఆ లక్షణాలు ఉంటే వెంటనే టెస్టింగ్కి వెళ్ళడం, మొహమాట పడకుండా అట్లా మనం దీన్ని ఏం చేయాలంటే వాటి ప్లేసింగ్.